Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీ మూలాలపై వైసీపీ ఫోకస్. చంద్రబాబుకు చెక్ పెట్టడమే టార్గెట్. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఎప్పుడైనా వచ్చింది అంటే అందులో నందమూరి ఫ్యాన్స్ ఓటర్లు కీలకంగా ఉంటారు. సీనియర్ ఎన్టీఆర్ స్థాపించిన పార్టీగా ఆయన అభిమానులు, వారి వారసులు చాలామంది ఇప్పటికీ టీడీపీ వైపే ఉంటున్నారు. ఇక ఎన్టీఆర్ వారసుడిగా బాలయ్య తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్లో బాలయ్యకు ఎంతో క్రేజ్ ఉంది. ఆయన టీడీపీలోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. దీంతో ఆయన అభిమానులు సైతం టీడీపీనే సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఫాలోవర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నందమూరి వారసుడిగానే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ఒక ఓన్ ఫ్యాన్ బేస్ను ఏర్పాటు చేసుకున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరంగా ఉన్నా, చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ను పెద్దగా పట్టించుకోకపోయినా, ఆయన అభిమానులు మాత్రం టీడీపీకే జై కొడతారు. ఎందుకంట, గతంలో ఎన్టీఆర్ ఈ విషయంలో చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు. తన ప్రాణం ఉన్నంత వరకు తాత స్థాపించిన పార్టీ వెంటే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఆయన అభిమానులు వేరే పార్టీ వైపు చూసే అవకాశం లేదు. అయితే వచ్చే ఎన్నికల నాటికి సామాజిక సమీకరణాలు చాలా ముఖ్యం కానున్నాయి. ఎందుకంటే గత ఎన్నికలలో జగన్ విజయానికి అండగా నిలిచిన కొన్ని కీలక సామాజిక వర్గాలు వైసీపీకి దూరంగా ఉన్నాయనే ప్రచారం ఉంది. ఆయా సామాజిక వర్గాలు చంద్రబాబు వెంట నడిస్తే వైసీపీకి డ్యామేజ్ తప్పదు. అందుకే ప్రస్తుతం చంద్రబాబుకు అండగా ఉంటున్న సామాజిక వర్గాన్ని దూరం చేయగలిగితే టీడీపీ ఒంటరి అవుతుందన్నది వైసీపీ ప్లాన్గా కనిపిస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ఎన్టీఆర్ పేరును తెరపైకి తెచ్చి టీడీపీని ఇరకాటంలో పెట్టేసింది వైసీపీ. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని వైసీపీ నిర్ణయించింది. దీనిపై ఎలా స్పందించాలో తెలియక కొన్ని రోజుల పాటు టీడీపీ సైలెంట్ అయింది. వైసీపీ నిర్ణయాన్ని సమర్థించలేక వ్యతిరేకంగా కమ్మ సామాజిక వర్గం ఓట్లను పోగొట్టుకునే ప్రమాదం ఉంటుందని భయంతో ఏమీ మాట్లాడలేకపోయింది. కానీ ఏదో ఒకటి స్పందించాల్సిన అవసరం రావడంతో ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే వైసీపీపై విమర్శలు చేస్తూ వస్తున్నారు టీడీపీ నేతలు. ఎన్టీఆర్పై వైసీపీకి ప్రేమ ఉంటే ఆయన విగ్రహాలు ఎందుకు కూల కొట్టిస్తారని, ఆయన పేరుపై ఉన్న అన్నా క్యాంటీన్లను ఎందుకు తొలగిస్తారని టీడీపీ ప్రశ్నిస్తోంది. ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టి అక్కడితోనే వైసీపీ చేతులు దులుపుకోలేదు. తాజాగా కృష్ణా జిల్లా నిమ్మకూరులోని నందమూరి కుటుంబం జగన్ను కలిసింది. ఎన్టీఆర్ పేరును విజయవాడ కేంద్రంగా ఏర్పడే జిల్లాకు పెట్టడాన్ని అభినందించారు. ఎన్టీఆర్ బంధువులు, స్నేహితులు, దాయాదులు జగన్కు ప్రశంసలు అందించారు. నందమూరి తారక రామారావు స్వగ్రామం నిమ్మకూరుకు చెందిన ఎన్టీఆర్ బంధువులు, మిత్రులు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆయన క్యాంప్ కార్యాలయంలో సందడి చేశారు. దానిని కొనసాగించేలా జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నిమ్మకూరులోని 14 ఎకరాల చెరువులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు. ఎన్టీఆర్ 100వ పుట్టినరోజు నాటికి నిమ్మకూరులో 100 అడుగుల కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. వచ్చే నెల 28 నాటికి విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. తాజాగా భీమల నాయక్ వివాదాన్ని కూడా తమకు అనుకూలంగా చేసుకునే పనిలో పడింది వైసీపీ. ఏపీలో టికెట్ల ధరలు పెంచకపోవడం, అలాగే బెనిఫిట్ షోకు అనుమతి ఇవ్వకపోవడం, దీనికి తోడు మొన్నటి వరకు ఆంక్షలను పట్టించుకోని వైసీపీ సర్కార్ భీమల నాయక్ రిలీజ్ ముందు థియేటర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అధికార ధరలు వసూలు చేసినా, అదనపు షో వేసినా థియేటర్లను సీజ్ చేస్తామని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం నిర్ణయంపై పవన్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. పవన్కు మద్దతుగా టీడీపీ కూడా గళమెత్తుతోంది. స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం పవన్కు మద్దతు తెలుపుతూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. దీంతో వైసీపీ భారీగానే డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్ కంట్రోల్లో భాగమన్నట్లు వైసీపీ నందమూరి ఫ్యామిలీని తెరపైకి తెచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ను చంద్రబాబు ఎప్పుడైనా పట్టించుకున్నారా అంటూ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. పవన్ సినిమాకు సపోర్టుగా మాట్లాడుతున్న చంద్రబాబు ఎన్టీఆర్ సినిమా విషయంలో ఎప్పుడైనా పాజిటివ్ కామెంట్లు చేశారా అని ప్రశ్నించారు. జూనియర్ ఎన్టీఆర్తో బలవంతంగా జెండా మోయించి తర్వాత వాడుకుని వదిలివేసిన చరిత్ర చంద్రబాబుదే అని ఆయన ఆరోపించారు. అంతేకాదు, అఖండ సినిమా రిలీజ్ సమయంలో బాలయ్య సీఎం జగన్ అపాయింట్మెంట్ కోరితే ఆయనను అగౌరవపరచకూడదని సీఎం చెప్పారని, బాలయ్యకు కావలసిన పని చూడాలంటూ తనను ఆదేశించారని, బాలయ్యకు అబద్ధాలు చెప్పడం రాదని, ఆయన గొప్ప మనిషి అంటూ పేరుని నాని పొగడతల వర్షం కురిపించారు. అయితే కేవలం రాజకీయ విమర్శలలాగా ఈ కామెంట్లు కనిపించడం లేదు. దీని వెనుక నందమూరి అభిమానులను ఓన్ చేసుకోవడమే వైసీపీ ప్లాన్గా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.